హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాం. అవే భూకంపాలు. అసలు అవి ఎలా వస్తాయి, ఎక్కడ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి, అసలు అవి వచ్చే ముందు భూమిలో ఏం జరుగుతుంది, ప్రతిదీ వీడియోలో తెలుసుకుందాం. భూకంపాలు అనేవి తరచుగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి. ఇవి వచ్చినప్పుడు భూమి మొత్తం కంపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల భవనాలన్నీ కూలిపోతాయి, ఇంకొన్ని చోట్ల భూమి విరిగిపోయినట్లు పగుళ్ళు ఏర్పడతాయి. అయితే భూకంపాల గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని కొన్ని తెలుసుకోవాలి. భూమి ముఖ్యంగా నాలుగు పొరలతో ఏర్పడింది. అవే క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. అయితే భూకంపాలు ముఖ్యంగా క్రస్ట్ మరియు మ్యాంటిల్లో జరిగే ప్రక్రియల వల్ల సంభవిస్తాయి. భూమి యొక్క క్రస్ట్ మరియు ఎగువ మ్యాంటిల్ యొక్క భారీ ముక్కలనే మనం టెక్టానిక్ ప్లేట్స్ అంటాం. అవి సముద్రపు క్రస్ట్ మరియు కాంటినెంటల్ క్రస్ట్తో రూపొందించబడ్డాయి. భూమి యొక్క క్రస్ట్ను మనం ఒక జిగ్సా పజిల్ లాగా ఊహించుకుంటే అందులో ఉన్న పజిల్ ముక్కలే ఈ టెక్టానిక్ ప్లేట్. ఈ టెక్టానిక్ ప్లేట్లు అనేక పెద్ద మరియు చిన్న ముక్కలుగా విభజించబడ్డాయి. ఈ టెక్టానిక్ ప్లేట్లు వేడి మ్యాంటిల్పై తేలి ఆడే పెద్ద పజిల్ ముక్కల వలె నిరంతరం మారుతూ మరియు కదులుతూ ఉంటాయి. అవి చాలా నెమ్మదిగా సంవత్సరానికి కొన్ని అంగుళాలు వేరువేరు దిశల్లో కదులుతాయి. కొన్నిసార్లు అవి ఢీకొంటాయి. ఈ ప్లేట్లు ఢీకొన్నప్పుడు అవి ఒకదానికొకటి సాఫీగా జరగవు, బదులుగా అవి ఘర్షణ కారణంగా చిక్కుకుపోతాయి. ఇలా చిక్కుకున్నప్పుడు వాటి అంచుల వెంట విపరీతమైన ఒత్తిడిని సృష్టిస్తాయి. అకస్మాత్తుగా ఆ ప్లేట్లు ఒక శక్తివంతమైన కుదుపుతో విడుదలవుతాయి. అలా విడుదలైనప్పుడు భూమి మొత్తం కంపిస్తుంది. దాన్నే మనం భూకంపం అంటాం. ఈ భూకంపం సంభవించే కేంద్రాన్నే మనం హైపోసెంటర్ అని పిలుస్తాం. ఈ హైపోసెంటర్కు నేరుగా ఎగువన ఉన్న ప్రాంతం సాధారణంగా చాలా నష్టాన్ని చవిచేస్తుంది. భూకంపం యొక్క తీవ్రతని మనం సిస్మోగ్రాఫ్స్ అనే పరికరంతో కొలుస్తాం. ఆ తీవ్రతని కొలవడానికి మన శాస్త్రవేత్తలు రిక్టర్ స్కేల్పై ఒక సంఖ్యను కేటాయించారు. ఆ రిక్టర్ స్కేలుపై 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలు భవనాలు కూలిపోవడానికి కారణమవుతాయి మరియు భద్రతా మౌలిక సదుపాయాలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతాయి. భూకంపాలు టెక్టానిక్ ప్లేట్ల వల్లనే కాకుండా అగ్నిపర్వత విస్ఫోటనాలు, మైనింగ్ మరియు డ్రిల్లింగ్ వంటి కార్యకలాపాల ద్వారా కూడా సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వేలాది సార్లు భూకంపాలు సంభవిస్తాయని మీకు తెలుసా? అయినప్పటికీ అన్ని ప్రకంపనలు ప్రజలు అనుభవించేంత బలంగా ఉండవు. కొన్ని చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవి సిస్మోగ్రాఫ్ల వంటి సున్నితమైన పరికరాల ద్వారా మాత్రమే గుర్తించబడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.